నేను అంత కష్టపడిన అవసరం లేదు. అవును, బట్ అది ఒక తీసుకెళ్ళాలని కూడా కాదు లెగసీని, అది ఏదో నాలో అంటే నేను అదృష్టవంతం, పూర్వజన్మ సుకృతం ఉంటుంటాను ఇప్పుడు. సో దానికోసం నేను పడే కష్టం నేను ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటాను. సో దానికి ఫలితం ఉన్నప్పుడు ఒక అనర్విచ్ఛిన్నమైన ఆనందం, ఆ లెగసీని ముందు తీసుకెళ్తానా లేకపోతే నన్ను నేను నటుడిగా ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు మనం చేసిన సాతకర్ణి ఉంది, నాన్నగారు చేయని పాత్ర అది. ఓ నారదుడు చేశాను, అది శ్రీనివాస కళ్యాణంలో ఆయన డైరెక్షన్లోనే, అది ఆయన చేయని పాత్ర. ఒక పైసా వసూలు ఇప్పుడు చూశారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నన్ను నేను అధ్యయనం చేసుకోవడం, ప్రేక్షకుల్ని అధ్యయనం చేయడం, ఇది ఒక విఆర్ ఎవ్రీడే కన్స్యూమబుల్ ప్రోడక్ట్, అంటే నిత్యావసర వస్తువులు మనం. నిత్యావసర వస్తువులు ఈ ఫ్యాక్టరీలో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తేవాలంటే సర్వే చేస్తారు. లేకపోతే ఇప్పుడు సినిమా విషయాలకు వస్తే కార్పొరేట్ వాళ్ళు బాగా దిగారు సినిమాల్లో. ఇప్పుడు బాంబే ఈ మధ్య ఇక్కడ తగ్గింది, కానీ తెలుగులో కూడా మధ్య కార్పొరేట్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఊరికే రారు, సర్వే చేస్తారు. అలా నాకెవరు కార్పొరేట్ లేదు ఏం లేదు ఆయన నమ్మను నేను. అసలు ఇప్పుడు షూటింగ్ తీస్తున్నాయి మానిటర్లు వీటిని కూడా నమ్మను. నా షార్ట్ అయిందంటే ముందు నేను కెమెరామెన్ చూస్తాను, నా కెమెరా డైరెక్టర్ కంటే ముందు కూడా. అందుకని విషయం సినిమా విషయాల్లో కెమెరామెన్ చాలా సెలెక్టివ్గా ఉంటాను. మానిటర్ దగ్గరకు వెళ్ళను నేను, ఆయన రియాక్షన్ ముందు, నా కెమెరామెన్ రియాక్షన్ డైరెక్టర్ కంటే కూడా ముందు కెమెరా, బికాస్ అతను ప్రత్యక్ష ప్రేక్షకుడు చూస్తున్నాడు త్రూ ద కెమెరా చూస్తున్నాడు సినిమాని. సో అతని రియాక్షన్ చూస్తాను నేను, అతను సంతృష్టి అయితే ఓకే బ్రహ్మాండంగా చేశాను నేను, లేదంటే మళ్ళీ వన్ మోర్. సూపర్. సో అలా ఈ ఆధునీకరణలు ఇవన్నీ ఉంటాయి, కానీ గుండెకి హత్తుకుపోయా అంటాం, అది కొంచెం దూరం అవుతున్నాం మనం. సో అధ్యయనం చేస్తుంటా, ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంటా, నేను ఏం చేశాను ఏం చేయాలి అనే ఒక తపన. సో దాంతో రకరకాల ఇలా సినిమాలు చేసే భాగ్యం అదృష్టం నాకు కలిగిందంట. అయితే సార్, ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఉన్న కథా కథనాలని ఎంచుకోవడం వెనుక అంటే ప్లానింగ్ లాంటిది ఉందా, లేదంటే మీ ముందుకు అలాంటి వస్తున్నాయా, ఎలా జరుగుతోంది ఇది ఎంత వేరియేషన్స్ తోటి? లేదండి, నేను నా ప్లానింగ్ ఏమి ఉండదు, నా నిర్మాతం ఫస్ట్, వాళ్ళకి నమ్మకం ఉండాలి. నేనేమో శ్రీరామరాజ్యం చేస్తానన్న, ఎప్పుడో తిరుపతి రామారావు చెప్పారు నాకు గుర్తు, మా నిర్మాత బొబ్బిలి సింహం ఇవన్నీ తీశారు ఆయన, రౌడీ ఇన్స్పెక్టర్. ఆయన బాబు మీతో నా లాస్ట్ పిక్చర్ లవకుశ సినిమా తీయాలని ఉంది నాన్నగారు సినిమా, అలాగే మీరు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు మనం మీరు రెడీగా ఉంటే అప్పుడు చేద్దామండి అన్నాను. అది అలా సరే సరే అయిపోయింది అది. మళ్ళీ నా వచ్చి ఎలమంచల సాయిబాబు గారు సినిమా తీస్తానిదా, ఇదే లవకుశ నేపథ్యం ఇదే అనుకున్నాం, అయిపోయింది అదే నాకు. అన్నీ వాటికి అవే రావడం తప్పితే నేను దేనికి వెంటపడను, ఏది ప్లాన్ చేయను నేను. నాకు అలా చారిత్రాత్మకం చేసాం కాబట్టి మాస్ చేద్దాము, మాస్ చేసాం, పైసా వసూలు చేయడానికి మాట అదే కారణం. అవునా? పైసా వస్తుంది, ఎందుకంటే పూరి గారికి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, అలాగే ఆర్టిస్ట్ లాగే. ఇప్పుడు సినిమా అనేది ఒకటి వల్ల కాదు, ఇప్పుడు సినిమా మామూలుగా మనలో ఏంటంటే ఎక్కువగా స్టేజ్ ఎక్కితే ఇప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్ జరిగిందంటే ఇంకేందా సినిమా ఆడియో లాంచింగ్ లేకపోతే ఆడియో ప్లాటినం డిస్క్లో గిస్క్లో ఇవన్నీ జరుగుతుంటే నేను గమనిస్తూ ఉంటాను. అసలు అక్కడ ఈ సంగీత దర్శకుడిని గురించి ఎవరు మాట్లాడరు, హీరో 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 నాకు అర్థం కాదు. హీరో అంటే నేను ఇచ్చాను సంగీతం, సరే